బాలమిత్ర నీతి కథలు చక్కబడిన కొడుకు ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాడు అతనికి లేక ఒక కొడుకు పుట్టాడు చిన్నప్పటి నుండి అది గారం చేసి పెంచడం చేత వాడు వట్టి పోకిరివాడిగా తయారయ్యాడు మంచి మంచినీలలా డబ్బును వృధా చేసేవాడు చదువు అబ్బలేదు కానీ చెడు తిరుగుళ్లు మాత్రం అలవడ్డాయి బాగా ఆలోచించి రైతు ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి బాబూ నేను చనిపోయిన తరువాత ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది కానీ ఈ ఆస్తిని నీవు నిలబెట్టుకోలేవేమోనని బాధపడుతున్నాను కనుక నీవు కూడా డబ్బు సంపాదించగలవని నిరూపించు వెంటనే ఆస్తి అంతా వేస్తాను అన్నాడు సరే అట్లే చేస్తాను అన్నాడు కొడుకు ఆ రోజే పనికి బయలుదేరాడు చదువు సంజలు లేని వాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు ఏ పని దొరక్క ఒక మిల్లులో బస్తాలు మోసే కూలివాడిగా చేరాడు మొదటి రోజు వానికి ఇరవై రూపాయలు కూలి వచ్చింది దాన్ని సంతోషంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేశాడు మర్నాడు కూడా డబ్బుని తీసుకెళ్లి నూతిలోనే వేశాడు నాలుగు రోజులు అట్లా పడవేసిన తరువాత ఐదో రోజున తండ్రి డబ్బును నూతిలో పడవేస్తుంటే అడ్డుకొని అదేంటి నాన్న నేను ఎంతో కష్టపడి మూటలు మూసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడవేస్తున్నావెందుకు అని అడిగాడు కొడుకు దానికి సంతోషంతో రైతు కొడుకు వీపు చరుస్తూ ఈ సమయం కోసమే నేను చూస్తున్నాను నీ సంపాదన నీలపాలవుతోందని బాధపడుతున్నావు నా సంపాదనను నీవు పాడు చేసినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు చెప్పడానికే నేను అట్లా చేశాను డబ్బు సంపాదించడమే కష్టం ఖర్చు చేయడం బహుతేలిక ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను అన్నాడు తన తప్పు తెలుసుకున్నాడు కొడుకు తనను క్షమించవలసిందిగా తండ్రిని కోరి అప్పటి నుండి దుబారాగా ఖర్చు చేయడం మాని పొదుపరి అయ్యాడు నీతి పొదుపు చేసి ఆనందంగా జీవించు